माजी राष्ट्रपति प्रणब मुखर्जी की राजकीय प्रमुख निवाल अर्पिस्तुन्नारु। राजाजी मार्क आयन निवास में प्रणब चित्रपटा की पूल तो अंजलि घटिंचारु प्रमुख प्रधानी मोडी उपराष्ट्रपति वेंकयनायडू कांग्रेस अध्यक्षरालु सोनिया माजी प्रधानी मनमोहन राहुल गांधी लोकसभा स्पीकर ओम बिर्ला प्रणब चित्रपटा की निवाली अर्पिंचारु। वीरितో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులు విదేశీ రాయబారులు ప్రణబ్ సన్నిహితులు ఆయనకు పుష్పాంజలి ఘటించారు। ప్రణబ్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు। ప్రణబ్ ముఖర్జీ లేకపోడం దేశానికి తీరని లోటు అన్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి। ఆయనతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు ఆయన। తెలంగాణ ఏర్పాటుపై ఎన్నోసార్లు తనతో చర్చించారని అర్ధరాత్రి 1 గంట వరకు చర్చించి రోజులు ఉన్నాయని చెప్పారు। తన్ను ఆయన ఎంతో విశ్వసించేవారని రాష్ట్ర ఏర్పాటుపై ఒత్తిడి వచ్చినప్పుడు సమయమనంతో వ్యవహరించాలని కోరేవారని గుర్తు చేసుకున్నారు। ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు। सीनियर नायक జానారెడ్డి గారు మనతో ఉన్నారు। జానారెడ్డి గారు ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి ఒక దిక్సూచిగా పని చేశారు ఎన్నో సమస్యల్ని ట్రబుల్ షూటర్ గా చెప్తుంటారు కాంగ్రెస్ నాయకులంతా। ఈ రోజు ప్రణబ్ ముఖర్జీ లేని లోటు కాంగ్రెస్ పార్టీకి గావచ్చు దేశానికి ఎట్లాంటి లోటు ఉందంట। భారతరత్న మాజీ భారత రాష్ట్రపతి గవర్నర్లు ప్రణబ్ ముఖర్జీ గారు ఆకస్మిక మరణం పొందటం చాలా దిగ్భ్రాంతి కలిగించటమే కాదు మా అందరికి హృదయ విదారకమైన విషయం। ముందుగా ముఖ్యంగా ఆయన మరణం పట్ల నేను సంతాపం కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను। ఆయన ఈ దేశానికి చేసిన సేవలు నాతో నాకు ఆయనతో ఉన్న ప్రత్యక్ష అనుబంధం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన యొక్క పాత్ర ఈ విషయాలపైన కొన్ని మాటలు మీ అందరికీ ప్రజలందరికీ వివరించదలిచిన మీ ద్వారా ముఖ్యంగా విద్యార్థి దశ నుండి అనేక విషయాల మీద ఆసక్తి కలిగి ఎల్ఎల్బి వరకు పూర్తి చేసి తర్వాత జర్నలిస్ట్ గా క్లర్క్ గా ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేయడంతో పాటు నాడు ఉన్నటువంటి పరిస్థితుల్ని కుటుంబ నేపథ్యం ఆయన కుటుంబం అంతా భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వాళ్ళ నాయన వాళ్ళ స్ఫూర్తితో ఆయన రాజకీయంలోకి ప్రవేశించారు। కేంద్ర ఆర్థిక మంత్రిగా వాణిజ్య మంత్రిగా రక్షణ మంత్రిగా విదేశ మంత్రిగా ఆ తర్వాత అంతకుముందు ఇంకా వివిధ రకాల మంత్రులు హోదాల్లో పనిచేయడంతో పాటు పార్టీ నిర్మాణంలో కూడా ప్రజాస్వామ్య వ్యవస్థల్ని సక్రమంగా ముందుకు సాగటానికి ఆ తర్వాత భారత ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించినారు। అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఈ కృతజ్ఞతను లోపల ఉంచుకోనే కాదు ఒక ప్రతిపక్షాన్ని ఎట్లా గౌరవించి ఎంత తీసుకుపోవాలనో ఇటువంటి సందర్భంలో స్ఫూర్తి పొందటం సముచితమని భావిస్తున్నాను। థాంక్ యూ సార్, థాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి జానారెడ్డి గారు తన ప్రణబ్తో ఉన్నటువంటి సంబంధాన్ని తనని ఎంతో ప్రేమించేవారని ప్రణబ్ ముఖర్జీకి జానారెడ్డి ఇద్దరిని పోల్చి చూస్తే ఏ విషయాన్ని కూడా అంత ఓపెన్గా చెప్పేటువంటి మనస్తత్వం అయితే కాదు జానారెడ్డి గారు అలాగే ప్రణబ్ ముఖర్జీ ఇద్దరిలో కూడా ఇది కనపడుతుంది। కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి ఎన్టీవీ।